బ్యాక్ రిపబ్లిక్ డే రోజున గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వీరిలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు అయితే వీరితో పాటు ఓ మాజీ ఎంపీపీ కూడా జిల్లా అధ్యక్షుడు పీఠం దక్కించుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కారుకు కొత్త డ్రైవర్లను పెడుతున్నారు కేసీఆర్ వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ స్పీడ్ పెంచారు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వ్యూహాలను రచించడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టారు ఇప్పటికే జిల్లా మండల స్థాయి కమిటీలను ప్రకటించగా ఇప్పుడు కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కెసిఆర్ నడుం బిగించారు పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు మొత్తం ముప్పై మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు ఆదిలాబాద్కు జోగురామన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కోనప్ప మంచిర్యాలకు బాల్కాసుమన్ నిర్మల్కు రెడ్డి నిజామాబాద్ జిల్లాకు జీవన్ రెడ్డి కామారెడ్డికి ఎంకె ముజిబుద్దీన్ కరీంనగర్కు రామకృష్ణారావు రాజన్న సిరిసిల్ల జిల్లాకు తోట ఆగయ్య జగిత్యాల జిల్లాకు విద్యాసాగర్ రావు పెద్దపల్లికి కోరుకంటి చందర్ మెదక్ జిల్లాకు పద్మా దేవేందర్ రెడ్డి సిద్దిపేటకు కొత్త ప్రభాకర్ రెడ్డి వరంగల్ జిల్లాకు ఆరూరి రమేష్ హన్మకొండకు దాస్యం వినయభాస్కర్ జనగామకు సంపత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు మాలోత్ కవిత ములుగు జిల్లాకు కుసుమ జగదీష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జ్యోతి ఖమ్మం జిల్లాకు తాత మధుసూదన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేగా కాంతారావు నల్గొండకు రవీంద్ర కుమార్ సూర్యపేటకు బడుగుల లింగయ్య యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లాకు కంచర్ల రామకృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లాకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వికారాబాద్ జిల్లాకు మెతుకు ఆనంద్ మేడ్చల్ జిల్లాకు శంభీపూర్ రాజు మహబూబ్నగర్ లక్ష్మారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాకు గువ్వల బాలరాజు గద్వాల్కు కృష్ణమోహన్ రెడ్డి నారాయణపేట జిల్లాకు రాజేందర్ రెడ్డి వనపర్తి జిల్లాకు గట్టు యాదవ్ హైదరాబాద్కు మాగంటి గోపీలను నియమించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు కొత్తగా టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వారిలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఇంకా వీరితో పాటు ముగ్గురు జిల్లా పరిషత్ చైర్మన్లు మాజీ ఎంపీపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కు సైతం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు